హామీ అమలు చెయ్యాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. చెప్పింది చెయ్యడమే మన జగనంద నైజం. అందుకు స్ఫూర్తి ఆ మహానేత. మహానాయకుడి అడుగు జాడల్లో వేల కిలోమీటర్లు అలుపెరుగని పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి కష్టం చూసి ప్రతి కుటుంబ అవసరాన్ని గ్రహించి వారి సంక్షేమమే ఊపిరిగా ఈ రాష్ట్ర అభ్యున్నతే పరమావధిగా పసి పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ప్రభుత్వం చేయూతగా నిలవాలన్న ఆశయంతో మనకు ఈ నవరత్నాలను హామీగా ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి హామీ నెరవేరుస్తున్నాం, నెరవేర్చగలిగే హామీలే ఇస్తున్నాం. ఆధునిక ప్రపంచ నిర్మాణానికి ఆధారం ఉక్కు, ఆ ప్రయోజనాలు అందుకోవడం ప్రజల హక్కు. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు ఫ్యాక్టరీకి కడప జిల్లాలో శంకుస్థాపన చేస్తున్నారు మన ముఖ్యమంత్రి. శిరసు వంచదు సీమ సాహసం, మడమ తిప్పదు కడప పౌరుషం చాటి చెప్పబోతున్నాడు మన జగనన్న ఈ విషయం. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ 3,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 20,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఉక్కు కర్మాగార నిర్మాణానికి సంసిద్ధమయ్యింది మన ప్రభుత్వం. ₹25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లక్ష్యం. స్థానిక ప్రజల ఆర్థిక స్థితిగతులలో మార్పు తథ్యం. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాలన్నింటిలోనూ మారబోతోంది మన కడప జిల్లా ముఖ చిత్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణమైన సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. రండి, చేయి చేయి కలుపుదాం, కలిసి అభివృద్ధి సాధిద్దాం. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, రండి కలిసి పురోగమిద్దాం. ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము మేము ఒక ఖురాన్ లా, ఒక బైబిల్ లా, ఒక భగవద్గీతలా భావిస్తా ఉన్నాం.